వాడు ఫోన్ చెయ్యడు, నెంబర్ ఇస్తే ఫోన్ చేస్తే మనం ఏమన్నా చేయొచ్చు. కౌంటర్ అంటే మనం వీడియో పెట్టడం, వాడు వీడియో పెట్టడం, వాడు వీడియో పెట్టి మనం వీడియో పెట్టడం కాదు. వాడు ఫోన్లో మాట్లాడమను. ఎవడైనా ఓకే, ఎప్పుడైనా ఓకే, ఎక్కడైనా ఓకే, కానీ వాడు ధైర్యంగా వాళ్ళ నాన్న పేరు వాళ్ళ అమ్మ పేరు చెప్పాలి. అదేంది రాత్రి వాడు ఎవడో అనిల్ అంట, అరే రాధమనోహర్ నీ కోసం రెండు మూడేళ్ల నుంచి చూస్తున్నాను, ఎక్కడన్నా ఉంటే కనపడి కొడేస్తాను అన్నాడు. సరే అంత కష్టపడటం ఎందుకురా, నేను నెంబర్ ఇచ్చేస్తున్నాను, ఏ నువ్వు ఇప్పుడు నువ్వు ఫోన్ చేసేస్తే లొకేషన్ పెట్టేస్తాను, నువ్వు వస్తే కొట్టించేసుకుంటా అని చెప్పా. వస్తే కొట్టించేసుకుంటా అని చెప్పా. ఫైర్ బ్రాండ్ ఎవరో నీకు అర్థమైపోద్దా అని చెప్పాను. ఫోన్ చేశాడు ఓ 10 నిమిషాలకు 20 నిమిషాలకు. సరే చెప్పున్నాను అన్నాను, మీ నాన్న పేరు చెప్పన్నాను. ఇంక వాడు ఇంక చెప్పడు, దొరకడు, చిక్కడు, దొరకడు, అది తప్ప ఇంకేదో మాట్లాడుతున్నాడు. సరే మీ నాన్న పేరు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఫోన్ చేయి, ఈ లోపల ఫోన్ చేయి అని చెప్పి పెట్టేశాను. పెట్టేస్తే వాడు అది రికార్డు చేసి అది యూట్యూబ్లో పెట్టేసి వీళ్ళ నాన్న పేరు మీరన్నా కనిపెట్టండి, వీడికి తెలియదంట అని చెప్పాడు. సో తెల్లారేసరికి వేయమని చూశారు, వాడికి గోపు గుయ్యం అనిపోయింది. సారీ సార్, క్షమించండి సార్, ఇంకెప్పుడు చేయండి సార్ అంటే లవ్ యూ నాన్న అని పెట్టేశాను. కాదు కాదు, మీకు అర్థం కావట్లే, వాళ్ళకి ఏదో వచ్చింది వాళ్ళు పెట్టారు. కిరణ్ పాలైనా, మట్టి పాలైనా, గేదె పాలైనా, గొర్రె పాలైనా, వాడు నా పాలు అవ్వాలి. వాడు పాపాలు చేసేవాడు ఏ పాలు అవుతాడు? కిరణ్ పాలు వాళ్ళ నాన్న పేరు అడగండి, అయిపోద్ది మొత్తం సినిమా. కిరణ్ పాలైనా, తిరుపాలైనా, వాడు మన పాలే. ఇప్పుడు వాడు అనుకుంటున్నా గొర్రె పాలు, అక్కడ ఏమో చర్చిలు అమ్మేస్తుంటే, ఇజ్రాయెల్లో వాళ్ళని కుమ్మేస్తుంటే, ఇక్కడ నమ్ముకో ఉన్నది అమ్ముకో, ఎందుకు మాకు ఇది? మాకెందుకు సార్, మాకెందుకు సార్, మాకెందుకు చెప్పండి, ఎండిపోయిన శవం మాకెందుకు చెప్పండి. జస్ట్ వాటర్ పోస్తే ప్లీజ్ అయిపోయే శివుడు మాకుండగా, మారేడు నీవని నేనేరితేనా, మారేడు దళములు నీ పూజకు. జస్ట్ వాటర్ మారేడు వేస్తే ఖుష్ అయిపోతాడు సార్, దిల్ ఖుష్. అలాంటి వాడిని వదిలేసి రక్తం రక్తం అంటే వేట్లా పిశాచమని ఏమన్నా, రక్తం రక్తం ఏంటి తెల్లారు లేస్తే, మా వాడు రక్తం తాగండి, వాడు రక్తం అన్ని ఏంటిది, మా వాడు రక్తం అన్నింటినీ రక్షి, ఏంటి ఏందిరా ఈ బ్లడ్, ఏందిరా హెడ్ లేకుండాను మడ్డి ఫెలోసు, చక్కగా పాలు, రాముడు కృష్ణుడు శివుడు అని మనం ఒక్కొక్కరు తలుచుకుంటే మనకు ప్రకృతి గుర్తొస్తుంది. రాముడు వనవాసం, కృష్ణుడు బృందావనం, కృష్ణుడు వెనకాల ఆవు, శివుడు ముందు నంది. హరే కృష్ణ సార్, గొంతు గుర్తుపెట్టగా సంతోషం నాన్న, గొంతు గుర్తుపెట్టి ఎవరో వచ్చేసారు రథంలో, గరీబ్ రథంలో. కానీ ఏమవుతుందా పలాస, మీరు కులాస, సంతోషం నాన్న, సంతోషం. కాదు 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 నాన్న, మీరు ఎవరు వీడియో పెట్టారో వాళ్ళని ఏమనకండి. మీరేమంటే వాళ్ళు ఏదో పెట్టారు, అందులో ఏదో వాళ్ళు కనపడింది పెట్టేశారు, మనం అది టాపిక్ కాదు. ఈ ఈ కిరణ్ పాల్ నెంబరు అతన్ని ఫోన్ చేయమని చెప్పి నేను నెంబర్ ఇచ్చాను. వీళ్ళు ఏమో నెంబర్ నేను నెంబర్ పెట్టినా ఫోన్ చేయరు. మనం ఏం చేయగలం చెప్పండి? ఇప్పుడు మీ గుడివాడ పక్కన అతని పేరు ఏదో ఉంది, ఏదో పేరు, పీటర్, పీటర్, ఆ పీటర్ ఎప్పుడో ఫోన్ చేసి ఆ వీడియో పెట్టాడు నా మీద, రే రాధమనోహర్ అది ఇది అని చాలా బైబిల్ భాష అంతా మాట్లాడేశాడు. మాట్లాడిస్తే నేను ఫోన్ చేసి సార్ కొట్టించేసుకుంటా చెప్పండి సార్, ఏ ఊరన్నా అంటే వెంటనే అలాగే సార్ అని ఏ స్థితికి వచ్చాడంటే, సార్ మేము ఒక 4 చర్చలు ఉన్నాయి సార్, మీరు రావాలి సార్, భోజనం చేయాలి సార్, భోజనం చేయబోతే ఫ్రూట్స్ అన్న తినాలి సార్, కొట్టేస్తాను ఇప్పుడు ఫ్రూట్స్ పెట్టేస్తా అంటాడు. ఇక్కడ ఈ పాస్టర్ అలాగే, మళ్ళీ అక్కడ ఎవరు కాకినాడ దగ్గర, సార్ మీరు రావాలి సార్, యు ఆర్ లైక్ మై బ్రదర్, ఐ సర్వ్ యూ విత్ మై మదర్, మీరు మా చర్చికి రావాలి సార్ అంటాడు. అక్కడ ప్రకాశం జిల్లాలో, సార్ మీరు మా చర్చిలో భావతికి చెప్పాలి సార్ అంటారు. అలాగే టైం లేక వెళ్ళడం లేదనుకోండి, ఇప్పుడు మొన్న మెసేజ్ కూడా పెట్టాను, కాకినాడలో వచ్చాను అన్నాను, అతనికి నాకు కుదరలేదు అనుకోండి, ఎప్పుడు వెళ్తాం, ఇది వాళ్ళంతా మనోళ్ళే కదా,
నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఎవరైనా వేరే మతం అని మీరు ఫీల్ అవ్వకండి. వాళ్ళు ఫీల్ అవ్వచ్చు అజ్ఞానం చేత. వాళ్ళ మూలం మన మూలం ఒకటే కదా. గేలం వేయడం వల్ల అలా బాధ వాళ్ళు వాళ్ళ ఒక మేళంలా తయారైపోయారు తప్ప మూలం అయితే కదా. మీరు గమనించారా ఏమన్నా? నేనైనా కౌంటర్ అంటే వాడి వీడియోకి మనం వీడియో పెడితే అది కౌంటర్ కాదు. మనది కౌంటర్ ప్రోగ్రాం కాదు, మన ఎన్కౌంటర్ ప్రోగ్రాం. కొడితే లేవకూడదు, ఇంకా కొడితే లేవకూడదు. అర్థమైందా? ఎవరినన్నా రమ్మను, ఎవరినన్నా రమ్మను, నేను మతం మారిపోతా. నేను 1,00,000 ఇస్తాను రా, ఇది సమాధానం చెప్పండి రా అని ఎన్ని ఛానల్స్లో చెప్పాను. నేను కాక మొన్న కూడా ఛానల్లో చెప్పానా, రండి మతం మారిపోతా రెడీగా ఉన్నాను రా అని. జైలులో సాంగ్ ఎత్తే కూడా రావట్లేదు ఎవడను. కొత్త కంట్రోల్ అయ్యారు. ఇప్పుడు నేను ఏమంటా అంటే, మతం మారిపోవడానికి దొరబాబు, నేను, రాజారాం గారు, వాళ్ళ అమ్మాయి అందరూ రెడీగా ఉన్నాం. ఇక్కడ ఆ సార్ అందరూ రెడీగా ఉన్నాం. ఎప్పుడు? ఇగో ఇందులో 13 క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే చాలు. ఇక్కడ లేనిది ఏదన్నా వాళ్ళు ఎలా సగం కాలేగా. మొన్న హైదరాబాద్ వెళ్తున్నాను సార్, సికింద్రాబాద్ ఏ బండి, ఇంటర్సిటీ బండి. సార్ ఇది గొర్రెలకి క్వశ్చన్ పేపర్ సార్. ఇది సరే గొర్రెలకి క్వశ్చన్ పేపర్ ఇది. ఎవడైనా సరే నన్ను మతం మారిస్తే నేను 1,00,000 ఇస్తా. ఇందులో నా నెంబర్ కూడా వేసేసి అక్కడ అంటించేయండి. మీకు దమ్ము, మీ సెల్ ఫోన్లో సిమ్ ఉంటే మీ నెంబర్ వేసేయండి, లేదా నా నెంబర్ వేసేయండి. ఓకేనా? ఓకేనా? నా నెంబర్ మీ దగ్గర ఉంది. సో ఇది విషయం ఏంటంటే, ఈ గొర్రెలకి రైల్లో వచ్చేప్పుడు పాప అమ్మాయి చక్కగా ఇప్పుడు ఇప్పుడు ఎలా అయితే నా పక్కన మా అమ్మాయి అంటో అలా అమ్మాయిలో ఫీల్ అయిన టీసీని, ఏ అమ్మాయి ఏం పేరు అన్నాను, ఏదో కళ్యాణ్ ఏదో చెప్పింది. ఈ ఏకాదశి కదా అమ్మ, ఈ ఏకాదశి పేపరు ఇస్తే మేము గొర్రెలు అంది అంటే గొర్రెలు అనరగా క్రిస్టియన్స్ అంది. నేను తప్పమ్మా అలా చెప్పకూడదు, మీరు కావాలంటే 50-50 అని చెప్పు. నువ్వు క్రిస్టియన్ ఎలా అవుతావు? మీ ఇంటికి ఎవరు రాలేదు, మనకి దానికి ఏం సంబంధం లేదు. కాబట్టి మీరు అలా 50-50 అని చెప్పుకోండి, కానీ అలా చెప్పుకోకండి. సర్టిఫికెట్లో నువ్వు హిందూ అనే ఉద్యోగం తెచ్చుకున్నావు, వాళ్ళ పిచ్చి వేషాలు వేయకని చెప్పి చెప్పేసాను అనుకోండి. సో విషయం ఏంటంటే, వీళ్ళు గోస్ట్ పట్టే దాన్ని ఏమంటారండి, దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు 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 ఆ దెయ్యంలా ఫీల్ అవుతారు. అలా వీళ్ళని వీళ్ళు గొర్రెల్లా ఫీల్ అవుతున్నారు. ఆ దెయ్యం వదిలేస్తే మళ్ళీ వాళ్ళు మామూలు అయిపోతారు తెలుసా. దెయ్యం పడితే బోల్ తిండి తినేస్తారు, వాళ్ళు తినరా యాక్చువల్గా. లోపల ఉన్న దెయ్యం తింటుంది. అందుకే ఎప్పుడైనా ఏంటి ఆ దెయ్యం తిండి తింటావు, దెయ్యంలా తింటున్నావు అంటారు. యాక్చువల్ వాళ్ళు తినరు, ఆ లోపల ఉన్న దెయ్యం తింటుంది. ఈ దెయ్యం పేరే క్రైస్తవం అనమాట. చిన్న కబడ్డీ ఆడారా సార్? కబడ్డీ కబడ్డీ సార్ ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్. కబడ్డీ ఆడారా? కబడ్డీలో కోతలు గుర్తున్నాయి. చెట్టు మీ దెయ్యం నాకేం బయ్యం, దువ్విచ్చి దువ్విచ్చి దువ్విచ్చి, మీరు నిద్రపోవాలి, నేను నవ్విచ్చి నవ్విచ్చి, గొర్రెల్ని కవ్విచ్చి కవ్విచ్చి. సో కాబట్టి మనం మీరు అసలు రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వద్దు. ఫీల్ సాడ్, పిటీ ఆన్ దెమ్. నానా కోటేశ్వర గారు, నానా నానా బీ హ్యాపీ, సంతోషం. కిరణ్ పాల్కి నా నెంబర్ ఇచ్చేయండి, ఎవరికైనా నా నెంబర్ ఇచ్చేయండి. ఎనీ సెంటర్, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, రాధా మనోహర్ రెడీ. డి అంటే డి, దేనికైనా రెడీ. దట్ ఈస్ ఆర్ ఎండి. కాదు కాదు పాప, వాళ్ళు ఏమంటారు తెలుసా, తండ్రికి సమానులు ప్రియమైన రాధామోహన్ దాస్ గారికి డెడ్డ సర్వే జన శుభ్ర భవంతు అని మొదలెట్టేస్తాడు. మాకు ఆ స్మెల్ రాదా? పెట్టకపోతే వాడికి షో ఎలా అవుద్ది చెప్పు. నా ఫోటో వాడకపోతేను కాదు. వాడు హిందూ కాదా? అసలు వాడు హిందూ కాదు, మన హిందూ ఏంటి? మన హిందూ ఏంటి? ఆడు హిందూవే, మనకే పుట్టాడు. ఆడు మనకే పుట్టాడు, ఏమి బయట వాళ్ళకి ఏం పొట్టలే. అర్థమైందా నానా? అందరూ ఏకాదశి రేపు 23 నానా, మర్చిపోవద్దు ఖచ్చితంగా. ఆ రోజు ఫాస్టింగ్ చేయండి. ఫాస్టింగ్ చేయలేకపోయినా ఇందులో ఉన్న పేర్లు అవి చదువుకోండి అని ప్లీజ్. అందరికి వచ్చిందని అందరు ఒకసారి మంత్రం చెప్పండి.
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా నాన్న కోటి నీకు లేదు పోటీ కృష్ణ ఇది నాటి కౌంటర్ ఇవ్వడంలో మనకు మనమే సాటి నాన్న ఇది నా డ్యూటీ గొర్రెలు చేసేది డ్యూటీ అక్కడ లేని బ్యూటీ నాన్న హరే కృష్ణ నాన్న హరే కృష్ణ నాన్న ఉన్నానన్న హరే కృష్ణ నెంబర్ ఇచ్చి ఎవరికైనా సరే నేను మారిపోతాను నేను ఒక్కనే కాదు నాతో పాటు దొరబాబు రాజారాం గారు మా అమ్మాయి అందరూ మారిపోతాం మేము కూడా చర్చలో దూరిపోతాం లోకల్ గుంప దేనికి మీ ఇంటి వెనకాల ఉన్నారుగా కావాలనే చేస్తారు సార్ ఒక్క సార్ సార్ నన్న మీరు మీరు సైద్ధాంతికంగానే ఉండండి ఎందుకంటే వాళ్ళ దగ్గర సైద్ధాంతం లేదు కాబట్టి అర్థాంతం చేస్తారు ఓపెన్ ఆఫర్ ఇచ్చాను అందరికీ ఎడారి మతాలలో ప్రపంచానికి ప్రమాదం తప్ప ప్రమోదం లేదు నేను రెడీ వన్ అవర్ చాలు రెండు మతాలు ఒంగో పెట్టేయడానికి వన్ అవర్ చాలు వాళ్ళ దగ్గర అమ్మలేదు నమ్మకం తప్ప ఇందా నియమా నమ్మకం ఓకే నన్న హరే కృష్ణ నన్న హరే కృష్ణ హరే కృష్ణ సంతోషం బై నన్న ఓ